चूसी हीरो की अभिमान होता का अम्म कड़पो उ मेगास्टार अभिमान कुर्रा आर्रा पेरे उदय किरण नमस्कार समुद्रम जन समुद्रम जन समुद्रे वोट्टी ने ఈ రోజు ఈ సముద్రం ఇక్కడ ఉందంటే దానికి ఒక కారణం ఉంది. ఇది ఓ సభ కాదు, ఇంద్ర మహాసభ. ఈ సభ చూస్తుంటే నా చిన్ననాటి విషయం ఒకటి చెప్పుకోవాలని ఉంది. నా లైఫ్ లో ఒకే ఒక కోరిక ఉండింది, ఎలాగైనా వచ్చి ना मेगास्टार चयि पड़को आयन सारी मुटे चाल अंतो एनो दबल तिनी मध्य पोलीस लापर लाठी चार्ज जम्म तो पार्टी अम्म चपेको नीसक स्टेज दच्चा अला कष्ट वा अंटे तेरमी चूडमे इंका इंका चेयि पट्टुकुने अदृष्टं दोरकपोचेमो अनुकुन्न परिस्थिति कूडा एर्पडिंदी. अप्पुडु नाकु बागा गुर्तु अल्लु अरविंद गारु इप्पुडु कूडा इक्कड उन्नारु. आयन अप्पुडु अप्पुडु नन्नु आपेशारु, आपेसि लेदम्मा कुदरदु एंदुकंटे कोंचेम इब्बंदुल वल्ल कुदरदु अन्नारु. नेनु अप्पुडु अंकल प्लीज अंकल ओक्कसारि ओक्कसारि चिरंजीवि गारु चेयि पट्टुकुंटानु प्लीज अंकल प्लीज अंकल अनि చాలా చాలా రిక్వెస్ట్ చేశాను. ఆయన ఏ నిమిషం నన్ను వదిలేరో కానీ పరిగెట్టుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉండగా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి ఆయన చేపట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. ఆ రోజు వచ్చి ఆయన చేపట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పాను, అంటే అమ్మ చిరంజీవి గారు చేయి చాలా వేడిగా ఉందమ్మా, బాగా అసలు చాలా ఆ రోజు నేను చిరంజీవి గారిని చూసినప్పటి నుంచి ఇంకా అప్పటికే అంటే సినిమాలో చూసి ఇంకా మళ్ళీ బయట చూసి అసలు ఇంకా మొత్తం ఆయనే మైండ్కి ఎక్కేశారు. ఇంకా ఇంట్లో చిరంజీవి, స్కూల్లో క్లాసులో కూర్చున్న చిరంజీవి గారు, సినిమాల్లో ఆయన చేసిన డాన్సులు, ఇంట్లో ఇంటికి పిలిచి మరి ఆయన పాటలు పెట్టి ఎగిరి చూపించేవాళ్ళని మా వాళ్ళందరికీ. అలాగే అది చిన్నప్పటి విషయం. అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు కొట్టుకుంటూ ఉన్నాను, ఏంటో ఎప్పుడు ఇంకా చిరంజీవి గారి దర్శనం అవుతుంది. దాదాపు అందరినీ కలిసాను అప్పటికి, ఇంకా ఎప్పుడు ఆయన్ని చూడగలుగుతాను, ఎప్పుడు కలుస్తాను, ఎలా కలుస్తానో తెలియదు, ఏమీ తెలియదు. ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాంటప్పుడు ఒకప్పుడు అదృష్టవశాత్తు మేమిద్దరు, నేను మా మెగాస్టార్ ఇద్దరు పక్కన పక్కన షూటింగ్ జరుగుతుంటుంది. ఆ రోజు అసలు ఆయన నాతో ఎలా మాట్లాడతారో కూడా నాకు తెలీదు. వెళ్ళిపోయాను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి, సార్ నా పేరు ఉదయ్ కిరణ్ అండి, నేను మీ గొప్ప ఫ్యాన్ ని. నాకు అప్పుడు ఇంకేం గుర్తులేదు, నాకు చిరంజీవి గారు, నేను ఆయన ఫ్యాన్ అంతే. వెళ్ళి ఆయన చెప్పాను, నేను గొప్ప ఫ్యాన్ ని సార్ అంటే. ఆ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం ఎంత బాగా గుర్తుండిపోయిందో. ఈసారి మొట్టమొదటిసారి కలిసినప్పుడు అర్ధ గంట సేపు ఆయనతో మాట్లాడాను, హాఫ్ అన్ అవర్. అది మళ్ళీ ఇప్పటికీ మర్చిపోలేను. అలాంటిది ఈరోజు నాకు ఓ పండగ, చాలా పెద్ద పండగ. ఈరోజు నాకు చాలా పెద్ద పండగ, ఎందుకంటే ఓ రోజంతా చిరంజీవి గారితో గడిపే అవకాశం దొరికింది. రోజు ఒక్కరోజు మొత్తం శివాజీ గారిని మాట్లాడవలసింది.
ఒత్తిడిగా కోరుకుంటున్నాను.